తెలుగులో బుల్లితెరపై అత్యంత విజయవంతమైన రియాలిటీ గేమ్ షోల్లో బిగ్ బాస్ ఒకటి. తొలి సీజన్ సంచలనాలను సృష్టించింది. రెండు మూడు పర్వాలేదు అనిపించాయి. ఇప్పుడు నాలుగో సీజన్ కోసం అప్పుడే ఏర్పాట్లు మొదలయ్యాయి. జూలై నుండి మొదలయ్యే ఈ షోలో కంటెస్టెంట్స్గా ఈసారి మరింత స్టార్ క్యాస్ట్ యాడ్ చేయాలని చూస్తున్నారు స్టార్మా వాళ్ళు. దీనికోసం భారీగానే ఖర్చు చేసి మరీ పేరున్న వాళ్ళనే బిగ్ బాస్ హోస్ట్కు పట్టుకొస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఆ పేర్లేవో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. తరుణ్, ఒకప్పటి లవర్ బాయ్, తరుణ్ బిగ్ బాస్ నాలుగో సీజన్ కోసం వస్తున్నాడని తెలుస్తోంది. ఈయన్ని గత సీజన్ కోసమే అడిగిన కొన్ని కారణాల వల్ల దూరం అయ్యాడు. ఈసారి ఒప్పించే పనిలో ఉన్నారు, కన్ఫామ్ అయినట్టే అంటున్నారు. వర్షిణి, హాట్ యాంకర్, బిగ్ బాస్ సీజన్ 4కి రావడం దాదాపు ఖాయమైపోయింది. ఈమెకు ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి ఇంటికి తీసుకొస్తున్నారు. పైగా బయట కూడా ఆఫర్స్ లేవు. అన్నింటికి మించి అందాలు ఆరపోయడానికి ఈమె ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. మంగ్లీ, మరో యాంకర్ కమ్ సింగర్ మంగ్లీ ఈసారి బిగ్ బాస్ హౌస్కు వస్తుందని ప్రచారం జరుగుతోంది. గత ఏడాది శివజ్యోతిలా ఈ ఏడాది మంగ్లీని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ టచ్లో బిగ్ బాస్ని ఊపేస్తుందేమో మరి మంగ్లీ, చూడాలి. అఖిల్ సార్థక్, తెలుగు సీరియల్స్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ సార్థక్ ఈసారి బిగ్ బాస్ 4 లిస్ట్లో కనిపిస్తున్నాడు. ఝాన్సీ, యాంకర్ ఝాన్సీని అడిగినా కూడా ఎందుకో కానీ ఆమె ఒప్పుకోలేదని తెలుస్తోంది. పైగా గత సీజన్పై ఝాన్సీ కొన్ని కామెంట్స్ చేస్తే దానిపై స్టార్మా కూడా సీరియస్ అయింది. బహుశా అదే కారణంతో ఆమె దూరం అయి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్, ఎలాగో ఆఫర్స్ లేవు అందుకే బిగ్ బాస్ పై అడుగులేస్తోంది. ఈమె కూడా వస్తుందని చాలామంది చెప్పుకుంటున్నారు. గత రెండు సీజన్స్లో ఈయన పేరు కూడా వినిపించింది. యూట్యూబ్లో సొంత ఫాలోయింగ్ బాగానే తెచ్చుకున్న వైవా హర్ష బిగ్ బాస్ నిర్వాహకుల చూపులు పడుతున్నాయి. గత ఏడాది మహేష్ లాగే ఈసారి వైవా హర్ష కూడా వస్తున్నాడని టాక్. కల్పన, గీతా మాదిరి, రాహుల్ సిప్లిగంజ్, ఇలా ప్రతి సీజన్ లోనూ సింగర్స్ అని ఉండడం బిగ్ బాస్ హౌస్ లో కామన్ అయిపోయింది. ఈసారి కూడా అదే ఫార్మాట్ లో సీనియర్ గాయని సునీతని ఎంచుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. గీతా మాదిరి భర్త బిగ్ బాస్ 4 ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సీజన్ 3కే ఈయన రావాలి కానీ ఎందుకో మరి రాలేదు, ఈసారి కన్ఫామ్ అంటున్నారు. సంచలన యాంకర్ రష్మి గౌతమ్, ప్రతి ఏడాది ఈమె పేరు వినిపిస్తోంది కానీ బిగ్ బాస్ హౌస్ లో మాత్రం అడుగు పెట్టట్లేదు. బిగ్ బాస్ హౌస్ లో ఈసారి ఎలాగైనా ఈమెను తీసుకురావాలని చూస్తున్నారు. గత ఏడాది శ్రీముఖికి కోటి వరకు ఇచ్చి ఒప్పించినట్లే ఇప్పుడు రష్మి విషయంలో కూడా జరుగుతుందని తెలుస్తోంది. కార్తీక దీపం ఫ్రేమ్ ప్రేమ విశ్వనాథ్, ప్రతిసారి సీరియల్ నటీమణులకు ఛాన్స్ ఇస్తున్నట్లుగానే ఈసారి కార్తీక దీపం దీపకు ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈమె కానీ వచ్చిందంటే రేటింగ్ కూడా పెరుగుతుందని నిర్వాహకుల అంచనా. ఎందుకంటే ఈమె సీరియల్ వస్తుందంటే బడాపడా స్టార్ సినిమాలు కూడా పడిపోతున్నాయి బుల్లెతెర మీద. ఇక హోస్ట్ విషయానికి వస్తే ఈసారి సీజన్ కూడా నాగార్జున చేతిలో పెట్టాలని చూస్తున్నారు నిర్వాహకులు. మహేష్ బాబు, రవితేజ లాంటి పేర్లు వినిపించినా చివరికి బిగ్ బాస్ కు నాగ్నే సెట్ చేయాలని చూస్తున్నాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.